అల్లూరి రాములు మరి అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు మరి మొట్టమొదటిగా 1100 కోట్ల మరి రైతు రుణమాఫీ ఒక సందర్భంలో చేయడం జరిగింది. మరి మక్క ఇక్కడ మన కేసీఆర్ గారు మరి ఎప్పటి నుంచో నేను లక్ష రుణమాఫీ లక్ష రూపాయలు అంటున్నాను, కానీ ఇంత చేయడం లేదు. మరి మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం చాలా మంచి కార్యగా, ఎందుకంటే మరి రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్లో మరి ఎంతమంది ఆ మంచి కార్యక్రమాన్ని అందరూ మరి మొత్తం గ్రామ గ్రామానికి ఈ సమస్య పోయింది. మంచి ఆయుధం మనకు, కానీ ఆధ్వర్యాన్ని మనం అందరూ సదుపు చేసుకోవాలి. ఎందుకంటే నియోగం ఉన్న అన్ని నాయకులు అందరూ కలిసిమెలిసి ఉండి గ్రామ గ్రామాన పోయి ఈ సమస్య చేస్తే మరి తప్పకుండా మరి మా కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆదిస్తారు. ఎందుకంటే ధరని చాలా సమస్య అది. 1954 ఉన్న భూములు కూడా మరి ఈరోజు మనం చేసుకోలేకపోతున్నాం. ఇలా ఎగ్జాంపుల్ మాకే ఇక్కడ ఒక ల్యాండ్ కూడా మన దౌలతాబాద్ లో ఆ ఊరు మొత్తం ఆయన 54 నుంచి మొత్తం పూట భూమి ఉంది. ఇలా అక్కడ మనకేం తెప్పైంది, సామాన్య మనిషికి ఎంత కష్టమైంది అర్థం చేసుకోండి. చాలా మంది అక్కడ పెళ్లి చేసుకుందామంటే వాళ్ళకు పెళ్లికి సాగరి డబ్బు కూడా దొరకలేదు. ఎందుకంటే అక్కడ ప్రాబ్లం ఉంది. రెవెన్యూ వారు అడితే ఎమ్మెల్యే అడితే అన్నది సమస్య కాదన్న, ఇది చాలా ఉంది. ఇది చేయాలంటే దానికి 1954 కాసేపు అని కానీ చేస్తారా కానీ రకరకాల తీసుకొచ్చి మరి వీడియో యాప్ నుంచి మళ్ళీ టెండెన్సీ ఆమె తెచ్చుకోవాలి. ఇది ఏదైనా చేతిలో కానీ అవన్నీ పాలు తీసుకుంటే సమస్య ఉంది. ఇది మంచి సమస్య, ఇది అందరూ సదీం చేసుకొని గ్రామ గ్రామాన అందరూ కలిసిమెలిసి ఉండి మన ప్రజలకు తెలిస్తే వాళ్ళకి అన్ని వినిపిస్తావు. మనందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపై ప్రజలు కండపత్రాలుగా మనకు వస్తారు కాబట్టి ఐక్యమధ్యంగా ఈ రోజు మా దీక్ష చాలా సంతోషం. ఇక ముందు ఇలానే మా అందరూ కూడా నాయకులు కలిసిమెలిసి ఉండి ఈ పరిచయ నియోజకంలో ధర్నాలు చేసి గ్రామగ్రామన వెళ్ళి మరి సమస్యలు చెప్తే మరి వారు కూడా ప్రజలు మన ఎప్పుడు వస్తారు. రేపు జరగబోయే ఎలక్షన్ కూడా మా కాంగ్రెస్ పార్టీ మరి ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీలో మన పరిచయలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సమావేశంలో మనకు వచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు చూపిస్తాను.